ఎలా ఉన్నారు ఇండియన్ రెసిపీ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం కొర్రలతో దోశ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం మనం స్టార్ట్ చేసే ముందు మీరు కనక నా వీడియో మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొర్రలతో దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు కొర్రలు హాఫ్ కప్పు మినపప్పు కొద్దిగా శనగపప్పు మరమరాలు మెంతులు అటుకులు ఇప్పుడు కొర్రలని ఒక పాత్రలోకి తీసుకొని వాటర్ పోసి 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి కొర్రల్లో ఎక్కువగా డస్ట్ ఉంటుంది కాబట్టి 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలి ఈ విధంగా 4-5 టైమ్స్ కడుపుకున్న తర్వాత వీటిని ఒక 3 గంటల పాటు నానబెట్టుకోవాలి ఇదే విధంగా మిగతా అన్నింటిలో వాటర్ పోసి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి మూడు గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత వీటన్నింటిని వెట్ గ్రైండర్ లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ పోస్తూ మనం దోశకైతే ఎలా మిక్సీ చేస్తామో అదే విధంగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక రాత్రి మొత్తం నిల్వ ఉంచుకోవాలి ఒక రాత్రి మొత్తం నిల్వ ఉంచుకున్న తర్వాత దీనికి సరిపడా సాల్ట్ మరియు కొద్దిగా జీలకర్ర వేసి కొన్ని వాటర్ పోసి బాగా కలుపుకోవాలి గ్యాస్ పైన దోశ పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత ఈ విధంగా వీలైనంత పలచగా వేసుకోవాలి పైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా గోధుమ రంగు వర్ణం వచ్చేంత వరకు కాల్చుకోవాలి వీటిని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవాలి ఇదే విధంగా చూసారు కదండి కొర్రలతో దోశ ఎలా తయారు చేసుకోవాలో ఇది పల్లి చట్నీతో తింటే చాలా బాగుంటుంది పల్లి చట్నీ ఎలా చేయాలో వేరే వీడియోలో చెప్తాను మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.